సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమంతా యూజ్ చేస్తుంటాం కదా వాట్సాప్. అయితే వాట్సాప్ అయితే మనందరం యూజ్ చేస్తున్నాం. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్, ఇంకోటి ఫేస్బుక్, ఇవన్నీ ఒకటే కంపెనీ అనమాట. ఓకే, మనం వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. వాటిలో ఇప్పటికైతే చాలా చాలా కొత్త ఫీచర్స్ అయితే చాలా వచ్చాయి కదా. అందులో ఇంకా 5 ఫీచర్స్ తక్కువ అయ్యాయి. ఓకే, ఆ ఫీచర్స్ ఎప్పుడు ఎలా యాడ్ చేస్తారు మన కంపెనీ వాళ్ళు, ఆ ఫీచర్స్ ఏంటివి, వాటి యూజ్ ఏంటి, వాటి వల్ల ఉన్నది నేను మీకు చెప్తాను. ఓకే, ఒకటి సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మెసేజ్. ఓకే, నెక్స్ట్ ఒకటి హైడ్ మ్యూటెడ్ స్టేటస్. ఓకే, ఇంకోటి గ్రూప్ ప్రైవసీ, ఇంకోటి స్ప్లాష్ స్క్రీన్, ఓకే, ఇంకోటి డార్క్ మోడ్. ఓకే, ఈ 5 ఫీచర్స్ మనకు ఏంటి, వీటి వల్ల మనకు లాభం ఏంటి అన్న దాని గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. ఓకే, ఈరోజు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇంకోటి సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మెసేజ్ అంటే దీన్ని ఇంకోటి డిసపియరింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మెసేజ్ అంటే ఇంతకుముందు మనకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే వెంటనే డిలీట్ చేసే ఆప్షన్ అయితే లేదు కదా. డిలీట్ చేసే ఆప్షన్ లేదు కానీ అది తీసుకొచ్చారు కదా, డిలీట్ చేసే ఆప్షన్ అయితే వచ్చింది. ఇకపై ఇది డిసపియరింగ్ ఆర్ సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మెసేజ్ అంటే మనం సెండ్ చేసిన మెసేజ్ 5 సెకండ్స్ ఆర్ 1 అవర్ లోపే అది డిసపియర్ అయిపోతుంది. అంటే అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. మనం దానికి ఒక టైం అంటూ సెట్ చేస్తే ఆ మెసేజ్ అంటూ డిలీట్ అయిపోతుంది, అది చేసి రాబోతుంది. ఇంకోటి హైట్ మ్యూటెడ్ స్టేటస్. ఓకే, దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే మనం ఎవరి స్టేటస్ అయినా మనకు నచ్చకపోతే మనం మ్యూట్ చేస్తాం కదా. ఇలా మ్యూట్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే స్టేటస్ మనకు ఏమి రావు కదా, ఇలా అప్డేట్ మనకైతే వచ్చేస్తుంది. ఇంకోటి గ్రూప్ ప్రైవసీ, న్యూ గ్రూప్ ప్రైవసీ. ఇప్పుడు మనం ఎవరిని ఇప్పుడైతే గ్రూప్స్ అయితే చాలా ఉన్నాయి కదా, 10th క్లాస్, ఇంకా కాలేజ్ మెంబర్స్, స్టూడెంట్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. వీటిలో మనల్ని ఎవరెవరు వాళ్ళ గ్రూప్స్లో యాడ్ చేయాలి అన్నది ఇంతకుముందు లేదు కదా. ఎవరు పడితే వాళ్ళు యాడ్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఒక చిన్న సెట్టింగ్స్ అయితే వచ్చింది. ఏంటి, మనల్ని ఎవరు యాడ్ చేసుకోవాలో కొంత పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇంకొకటి, ఎవరెవరిని మెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే అలో అంటే పర్మిషన్ ఇచ్చినట్లుగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అదొక అప్డేట్. ఇంకోటి స్ప్లాష్ స్క్రీన్. ఇది మామూలుగా వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు చాట్స్, హిస్టరీ, స్టేటస్ అని కనపడతాయి కదా. ఇంకోటి చాట్స్, స్టేటస్, కాల్స్ కదా, ఈ విధంగా కనపడేది. ఈ మధ్య ఆండ్రాయిడ్ వెర్షన్లో అప్డేట్ అయ్యింది. దాంట్లో ది వాట్సాప్ లోగో అయితే ఏదైతే ఉందో ఆ వాట్సాప్ లోగో పడ్డాక తర్వాత చాట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఈ విధంగా ఇప్పటికే ఆండ్రాయిడ్లో వచ్చింది. మీ ఆండ్రాయిడ్ మొబైల్లో రాకపోతే ప్లేస్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి డార్క్ మోడ్. డార్క్ మోడ్ వచ్చేసి వాట్సాప్ చాలా ఊరిస్తూ ఉన్న ఫీచర్స్ ఇదే. ఓకే, అందరు దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇప్పటికే పాపులర్ అయిన వెబ్సైట్లలో, పాపులర్ అయిన యాప్స్లలో డార్క్ మోడ్, అన్ని దాంట్లో డార్క్ మోడ్ వచ్చేసింది కదా. ఇది మనకు వాట్సాప్లో కూడా రానుంది. ఓకే, ఇదైతే త్వరలోనే రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు చెప్పాలనుకున్న 5 ఫీచర్స్ అయితే వాట్సాప్ నుంచి ఇవి. నేనైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఓకే, మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఇంకొకటి, మీరు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.